చిత్తూరు జిల్లా కుప్పంకోటలో టీడీపీ కార్యకర్తలకు వారెంట్ లభించింది. రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో అరెస్ట్ అయిన నలుగురికి బెయిల్ మంజూరైంది. నలుగురు టీడీపీ కార్యకర్తలకు రిమాండ్ తిరస్కరించారు. ఇటీవల చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు పెట్టిన కేసుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్లకి న్యాయస్థానంలో వారెంట్ లభించింది. చంద్రబాబు నాయుడు ఉన్న 3 రోజుల పాటు ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి పోలీసులు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ముగించుకుని వెళ్లగానే కేసులు నమోదైన వారిని అరెస్ట్ చేయడం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసులు నమోదైన వారందరూ అందుబాటులో లేనందువలన కేవలం నలుగురిని మాత్రం అరెస్ట్ చేసి న్యాయమూర్తి దగ్గర హాజరుపరిచారు. రామకొప్ప మండలానికి చెందిన ఇద్దరు, శాంతిపురం మండలానికి చెందిన ఒకరు, రామకొప్ప మండలానికి చెందిన ఒకరు, మొత్తం నలుగురిని వాసు, జమీర్, ప్రకాష్, శేషాద్రిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.